అండి. మిగతా అంతా మనం చేసుకుంటాం అండి. రైట్, ఇప్పుడు అంతవరకు ఇస్ ఓకే. రేపు నియోజకవర్గంలో అంటే ఇద్దరు ఇద్దరు కూడా అంటే రేపు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు, సరే నియోజకవర్గం కూడా ఒకసారి మీ నియోజకవర్గం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మూడు ముక్కలాట నడుస్తుంది కదా. మూడు ముక్కలాడంటే పిన్నమనేని వర్గం ఒకటి, రాయ వర్గం ఒకటి, రాము వర్గం ఒకటి, ఇట్లా మూడు వర్గాలు. ఈ మూడు వర్గాలు మూడు కుమ్ములాటల మధ్య అసలు ఎలా ఉండబోతుంది? మీడియా సృష్టి అండి అది. అన్ని మా మీద అంటారు ఏమండి రాము గారు, మరి వచ్చి కూడా మీరు మమ్మల్ని తిట్టండి. మరి 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 లేదు లేదు, సోషల్ మీడియా అనుకోండి మీరు అడుగుతున్నారు, ముందు యాడ్ చేసి సోషల్ మీడియా మీరు అడుగుతున్నారు టికెట్, రాయి వాళ్ళు అడుగుతున్నారు టికెట్, పిన్నమనేని వాళ్ళు అడుగుతున్నారు టికెట్. జనరల్గా ఎప్పుడు కూడా టికెట్ అడగటం వల్ల వచ్చేటువంటి సమస్యలు ఇవి, మామూలు విడిగా ఏమి రావు. టికెట్ టికెట్ అడగటం వల్ల అడగటం అనేది ఒకటి తీసేస్తే కార్యక్రమాలు కలిపే చేస్తున్నాం, మీరు అది గుర్తించాలి. కార్యక్రమాలకు వస్తున్నట్టున్నారు మొత్తం, రావి మీతో కలిసి ట్రావెల్ చేస్తున్నట్టున్నారు, కలిసి కలిసే పనిచేస్తున్నాం. చూసారు కదా మీరు, రెండు చేసాము, అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ అయింది, ఇదైంది. అంతకంటే అంతకంటే పెద్ద ప్రోగ్రాంలు ఎక్కడ జరిగినాయి, ఎవరో జరిగినాయి అండి. రేపు రేపు ఎలక్షన్స్ లో ఎవరికి ఇచ్చిన టికెట్ కష్టపడి చేస్తారా? తప్పకుండా. అసలు 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 ముగ్గురు అదే మాట మీద ఉంటాం అనేది నా అభిప్రాయం. ముగ్గురు అదే, ఎవరికి ఎలా వచ్చినా గానీ ఓకే. అడగటం అనేది దీన్ని పక్కన పెట్టేసి ఇవాళ రేపు ఇంకోటి చెప్తానండి. గుడివాడలో ఓకే తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఓడిపోతే, ఓకే ఓడిపోయిన వాడికి ఇప్పుడు గెలుస్తూ ఓడిపోవటం రెండు డిఫరెంట్ థింగ్స్ తీసుకున్నాం. గెలిచిన వాడికి ఒక కొంత విపరీతమైన ఖ్యాత వస్తుంది అనుకున్నాను, కానీ ఒకవేళ ఓడిపోతే ఆ ఓడిపోవటానికి కారణమైనడికి దారుణమైన అపఖ్యాత వస్తుంది. అంతకంటే చాలా దారుణమైన పరిస్థితి, మనిషి బయటకు కూడా మొహం చూపించుకోలేని పరిస్థితిలో ఉంటారు అంతవరకు. మరి అంతే కదండి, మీరు ఎందుకు వచ్చింది ఇంత? గుడివాడకి ఎందుకు అంత ఇంట్రెస్ట్ కలిగింది జనాల మీద? రాష్ట్ర రాజకీయాలు 175లో 174 ఒకటి, అవును, ఇది ఒక్కటి నియోజకవర్గంగా జరుగుతూ ఉంది. అవునండి, అదైతే కనుక మరి అంత ఖ్యాత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలే తెలుగుదేశం పార్టీలో ఉన్న అధినాయకత్వంతో సహా గుడివాడలో కొడాల నానిని ఓడించారు. మీరు దీంట్లో చిన్న సవరణ సార్, బేసిక్గా నేను చాలా మందిని కలుస్తున్నాను, చాలా మందిని చెప్పండి. ఒక్క తెలుగుదేశం కాదండి, బేసిక్గా ఆంధ్రదేశంలోనూ ప్రపంచవ్యాప్తంలో ఉన్న తెలుగు వాళ్ళు మొత్తం కోరుకునేది అదొకటే. మాట్లాడే దాంట్లో భాషకి భాష పరిమితి మించిపోతే దీంట్లో సహనం చచ్చిపోతే జనాలు. మీరు అదొకటి మీరు నేను కూడా కొంతవరకు అగ్రీడ్, ఎందుకంటే భాష పరిధి దాటినప్పుడు అవతల వాళ్ళ సహనం చచ్చిపోయింది, ప్రజలు కూడా దాన్ని చూసేటువంటి చూసి అసహ్యం వేస్తుంది కదా. ఇప్పుడు ఏదైనా కానీ కొంతవరకు తిట్టడం వేరు, ఏదో చిన్న చిన్న అటు ఇటు అనుకుంటాం వేరు, నువ్వెంత అనుకుంటాం వేరు దాంట్లోంచి. ఓకే ఇలా ఇంతటి అరాచకమైన భాష ప్రపంచంలో ఇంకెవరో వాడుండరు. ఓకే సో అంతటి అన్ని ఎక్కడ చూడలేమండి నాకు తెలిసినంత వరకు. సో ఆబ్వియస్గా ఇది బయటకు వచ్చింది అనుకుందాం, ఎలా మాట్లాడుతున్నారు అనేది ఎవరికైనా చెప్పి చూడండి, వేరే దేశం వాళ్ళకి వేరే రాష్ట్రం వాళ్ళకి వాళ్ళు ట్రాన్స్లేట్ చేసేదానికని చెప్పి చూడండి, దాంట్లో వాళ్ళు అంత అసహించుకుంటారు అని. అందుకని ఆ భయం ప్రతి ఒక్కరికే ఉంది. సో ఎందుకని కొడాల నాని మాట్లాడితే చంద్రబాబు నాయుడు లేదా లోకేష్ ఇద్దరిని టార్గెట్ చేస్తారు ఎందుకని? ఏమండి మనం ఇంత మాట్లాడుకుంటున్నాం అంటే అదొకటే కారణం కదండి ఆయన గురించి. ఎస్, ఆయన వాళ్ళిద్దరిని మాట్లాడటం వల్ల ఆయనకు రికగ్నేషన్ పెరిగింది అనుకుంటారు, రికగ్నేషన్ పెరుగుతుంది అనుకుంటున్నారు. అసహ్యం అలా పోతుంది బేసికల్లీ దాంట్లోంచి అనేది, అలాగే వ్యతిరేకత కూడా పెరుగుతుంది అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఎవరు నేను ఇప్పుడు ఇప్పుడు అదే రకంగా బోళ్ళు అంతమంది తిడుతున్నారు. అవును, ఆయనకి కింద కార్యకర్తల దగ్గర నుంచి ఎవరు ఉంటారు. ఆయన ఇప్పుడు చంద్రబాబు గారు లోకేష్ గారు ఎక్కడో కూర్చుని ఉన్నారు, ఈయన ఎక్కడో కూర్చుని దీని నుంచి తిడతంటే దీంట్లో నుంచి తిడుతున్నంత మాత్రం నాకు వినపడేంత సీన్ కూడా లేదు అక్కడ, అంత దూరంలో అంత ఎత్తులో ఉన్నారు. అలాగే ఈయనకి ఏదో చిన్న కార్యకర్త ఎవరో తిడుతూ ఉంటారు, ఈయనకన్నా వినపడుద్దా? ఓకే, అంటే ఆయన తిట్టడం ద్వారానే పాపులారిటీ సృష్టించుకుంటారని ఆయన అనుకుంటున్నారు, కానీ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది కానీ దాంట్లో అయితే కనుక పాజిటివ్ ఎవరన్నా. అప్పట్లో స్నేహితుడు కూడా తర్వాత ఎప్పుడు మీ స్నేహితుల ద్వారా చెప్పే ప్రయత్నం చేయలేదా ఎందుకు అంటే
చెప్పుకునే అంత పరిస్థితి కూడా లేదండి. కానీ ఎవరికి చెప్పేది కదా, బేసికలీ చేయబోతున్నాను, చేసేసి నాకు చెప్పేది, చేసిన తర్వాత చెప్పేది, ఇంకా అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత. చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావించారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం కోసం, పునర్వైభవం తేయటం కోసం వచ్చాడన్నారు. చంద్రబాబు నాయుడు గారిని ఏం అభిమానిస్తున్నారు, ఏంటి ఆయన విజన్, మీరు ఏం అర్థం చేసుకున్నారు? ముందండి, ముందుగా నేను ప్రత్యేకంగా పార్టీ పుట్టినప్పటి నుంచి చూస్తాను ఉన్నాం. ఓకే, కరెక్ట్గా మాడితే ఇప్పుడు 1983లో దీని దగ్గర నుంచి ఆయన వచ్చినప్పుడు జనాలు పరిగెడతాం చూశాను, ఇలా చూశాను, అదంతా దీంట్లో అదంతా మేము చాలా చిన్నపిల్లగానే ఉన్నాం. కానీ బట్ మరీ పూర్తిగా తెలియని తనం కూడా కాదు, చూస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం దీంట్లోంచి.